Hi friends, welcome back to Moose Adda channel. Sita Ramam, Viruman, Karthikeya 2, Macherla Niyojakavargam. This movie is the OTT release date. I will tell you about it. Subscribe to my channel. First movie update is Sita Ramam. This movie is the OTT rights ni Amazon Prime Video. I will tell you about it. Telugu, Tamil, Malayalam, lo, September 9th. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి కార్తికేయ 2. ఈ మూవీలో నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో అయితే నటించారు. ఈ మూవీ తెలుగులో అయితే మనకి G5 తీసుకోవడం జరిగింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఇది G తమిళ్లో మనకి September 18th లేదా September 25th మనకి G తమిళ్ అనే టీవీ ఛానల్లో తమిళ్ లాంగ్వేజ్లో అయితే మనకి ప్రసారం చేయబోతున్నారు. మరి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజ్లో అయితే ఇది September 13th మనకి G5లో అయితే అవైలబుల్గా ఉంటుంది. థియేటర్లో మిస్ అయిన ప్రతి ఒక్కరు ఈ మూవీని అయితే ఓటీటీలో అయితే చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మాచర్ల నియోజకవర్గం. ఈ మూవీలో నితిన్ మరియు కృతి శెట్టి ప్రధాన పాత్రలో అయితే నటించారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకుంది. September 16th ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీని కూడా థియేటర్లో ఎవరైనా మిస్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే చూడండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ విరుమన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకుంది. తమిళ్ లాంగ్వేజ్లో ఈ మూవీ September 11th మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీని అయితే నేను చూడమని మీకైతే సజెషన్ చేస్తాను. మరి నెక్స్ట్ మూవీ వచ్చేసి రామారావు ఆండుటి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని సోనీ లివ్ అయితే తీసుకుంది. September 15th అంటే September 15th ఈ మూవీ సోనీ లివ్లో అయితే స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి సింబు మరియు అన్సిక ప్రధాన పాత్రలో నటించిన మూవీ మహా. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహా అయితే తీసుకుంది. September 9th ఇది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి 7 Days 6 Nights. మరి ఈ మూవీ కూడా మనకి ఆహాయే తీసుకుంది. ఆహాలో ఈ మూవీ కూడా September 9th అయితే మనకి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.